తెలుగు ప్రేక్షకులకు లేడీ కామెడియన్ కోవై సరళ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె కామెడీకి తెలుగులో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా బ్రహ్మానందం కోవై సరళ కాంబినేషన్ తెలుగు రాష్ట్రాల్లోని ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో ఇష్టం. నిత్యం కామెడియన్ గా ఎంటర్టైన్ చేసిన కోవై సరళ తనలోని సరికొత్త నటన కోణాన్ని బయటపెట్టిన చిత్రం సెంబి. 60 ఏళ్ల వయసులో బామ్మ పాత్రలో నటించిన ఆమె సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. విభిన్న పాత్రను డైరెక్ట్ చేసే ప్రభు సల్మాన్ దర్శకత్వం వహించిన సెంబి మూవీ డిసెంబర్ 30న గత ఏడాది విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు తాజాగా ఫిబ్రవరి 3న ఓటీటీలో డబ్ చేసి రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. వీరమ్మ తల్లి తన 10 ఏళ్ల మనవరాలు సెంబితో కలిసి అటవీ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తూ ఉండేది. అటవీ ప్రాంతంలో దొరికే తేనె, పక్షుల గుడ్లు, పుట్టగొడుగులు సేకరించి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. తను ఎంతో ప్రేమగా చూసుకునే మనవరాలు సెంబిని రాజకీయ నాయకుడి కొడుకు అతని ఇద్దరి ఫ్రెండ్స్ కలిసి క్రూరంగా గ్యాంగ్ రేప్ చేస్తారు. దీంతో వీరమ్మ తల్లి పోలీసులను ఆశ్రయిస్తుంది. కానీ విచారణ చేపట్టిన ఎస్ఐ అమ్ముడు పోవడాన్ని సహించలేని ఆ బామ్మ అతన్ని తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి పారిపోతుంది. దీంతో వీరమ్మ తల్లి వెంట పోలీసులు ఆ రాజకీయ నాయకులు పడతారు. మరి వీరమ్మ తల్లి తన మనవరాలు ప్రాణాలు ఎలా కాపాడుకుంది, ఆమెకు సహాయం ఎవరు నిలిచారు, ఈ సంఘటనపై రాజకీయ ప్రజల భావాలు ఎలా ఉంటాయి, వీరమ్మ తల్లికి అన్ని సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉన్నా కోర్టు ఎలాంటి ఆధారాన్ని పరిగణలోకి తీసుకుంది, అసలు సెంబికి న్యాయం జరిగిందా వంటి ఆసక్తికర అంశాలు ఏంటో తెలుసుకోవాలంటే సెంబిని వీక్షించాల్సిందే. సినిమా అనేది కేవలం వినోదం కోసమే అనేది ఒక్క మాట, కానీ కొన్ని సినిమాలు మనుషుల ఆలోచనలు మార్పు తీసుకొస్తాయి. దేశంలోని చట్టాలు, రాజకీయ నేతల ప్రవర్తన శైలిపై అవగాహన కల్పించేలా జ్ఞానాన్ని అందిస్తాయి. మరికొన్ని నేటి సమాజంలో జరిగే పరిస్థితులకు అద్దం పడతాయి. అలాంటి సినిమానే సెంబి. వయస్సు వరసలు అంటూ చూడకుండా చిన్నారులపై, ముసలివారిపై పడి కామాందులు చేసే అగత్యాలకు వారి జీవితాలు చీకటమయమవుతున్నాయి. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. ఇలా చిన్నారులపై లైంగిక వేధింపులు, రేపులు చేసేవారిని కఠినంగా శిక్షించేందుకు తీసుకొచ్చేదే పోక్సో చట్టం. ఈ చట్టం, దాని ఆవశ్యకత, దానివల్ల జరిగే న్యాయం వంటి సామాజిక అంశాలపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైనా, కొంకి చిత్రాల తరహాలోనే సెంబి చిత్రాన్ని వైవిధ్యభరితంగా ఆవిష్కరించారు డైరెక్టర్ ప్రభు సల్మాన్. మనవరాలిపై బామ్మకు ఉన్న ప్రేమను ఎమోషనల్గా చూపెడుతూ అదే ఎమోషన్ను చివరి వరకు కంటిన్యూ చేశారు. ఒక 10 ఏళ్ల పాప, అది కూడా గిరిజన జాతికి చెందిన పాప, గ్యాంగ్ రేపుకు గురైతే దాన్ని ఎలా రాజకీయం చేస్తారు, తమ పదవులు కాపాడుకునేందుకు ఆ ఘటనపై ఎలాంటి పుకార్లు సృష్టించారు, ఈ క్రమంలో సాధారణ ప్రజల ఆలోచన శైలి ఎలా ఉంటుందో, ఎలా మారుతుందో, ప్రజలు ఐకమత్యంగా ఉంటే ఎలా న్యాయాన్ని గెలిపించగలరు అనే విషయాలను ఎమోషనల్గా తెరపై ఆవిష్కరించారు. లాయర్లకే కాకుండా ప్రజలకు కూడా చట్టాలను తెలిస్తే తమను తాము ఎలా కాపాడుకోవచ్చో చెప్పగానే చెప్పారు. ఆకట్టుకునే ఎమోషన్ సినిమా ఎక్కువగా బస్సు ప్రయాణంలోనే సాగుతుంది. ఈ ప్రయాణంలోనే అనేక అంశాలను లేవనెత్తారు. పోలీసుల వ్యవహార శైలి, వారి తప్పులను కప్పిపిచ్చుకునే తీరు, ఒక సంఘటనను ప్రతిపక్షాలు, రాజకీయాలు తమకు అనుకూలంగా మార్చుకునే తీరును, జరిగిన సంఘటనలపై తెరపై వచ్చే పుకార్లు ఎలా ఉంటాయనే తదితర అంశాలను చక్కగా చూపించారు. ఇక ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ కథలోని ఎమోషనల్ను ఫీల్ అయ్యేలా చేస్తాయి. సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. తెలుగు నేటివీటికి తగిన పదాలు, డబ్బింగ్ అంతా బాగా సెట్ అయ్యింది.